पल्लवी अक्का चैनल स्वागत मन वीडियो तोली एकादशि स्पेशल पेलाल पिंडी ए विधा तैयार इंटीग अने विषयानी मीते वाले षेर चयोतना वीडियो को वे मुझे चिक्वेस्ट क्रोवा चानल चूंत सब्सक्राइब चुस्को पक्ने बेल बटन अने कुटे नोटिफिकेशन अंदर कंटे मुझे वस्तु इपड़े वीडियो को वेल्लिपदा चाल ईजी तैयार चुस्की पिल चाल इंट्रेस्टिंग तिंटर अला देव की नैवेद्यम चाल ईजी इंट तैयार इप्ड तैयारे विधान चूसम मरी मरीके आलस्य जो इवी तेलजो इक चाल रका मन को जो दुरकताई काबट्टी मन तेलजो इक उपयोग इक नैन अर केजी तस्कना अर केजी रूपयेन अर केजी तस्कना वीटल चक्कर अंटे मट्टी गड्डल लाटना चच्चु पुच्चु लाटना उठाएनसी एंड नीन चरकना इपड़ स्टवि गिने पेकना दाटो 3/4 नील पोसकना इला नील पोसक तरवा जो मुझे शुभ्रेरपेना कदा चाल बाग मरगा नीलने नीलू बाग मरीन तरवाते जो वेसे ఇందులో వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఒకసారి కలపాలండి లేదంటే అడుగు పట్టేస్తాయి అన్నమాట ఇదంతా కూడా హైలో పెట్టుకొని చేసుకోవాలండి ఎక్కువ సేపు ఉంచక్కర్లేదు 2 నిమిషాలు అయితే సరిపోతుంది మీకు ఉబ్బుతాయండి అవి ఇలా ఉడికిపోయిన వాటిల్ని 2 నిమిషాల్లో తీసి మనకి ఇలాంటి స్ట్రైనర్ గాని బెజల్ గిన్ని గాని ఉన్నట్లయితే చక్కగా అందులో వేసేసుకోవచ్చు కొంచెం వేడి చల్లారిన తర్వాత ఒక క్లాత్ మీద ఆరబెట్టుకుందాము మొత్తం ఆరిపోవాలండి తడంతా కూడా లేకుండా అంటే పట్టుకుంటే గలగలలాడాలన్నమాట చేతిలో అలా ఉన్నట్లయితే మీకు ఈజీగా పేలాలనేవి పేలిపోతాయన్నమాట ఇదిగోండి చూసారా ఇప్పుడు చేతిలో పట్టుకుంటే మీకు ఎంత చక్కగా గలగలలాడుతున్నాయో బాగా ఆరిపోయాయండి ఇలా ఉన్నట్లయితే మీకు చక్కగా ఎండిపోయినట్టు అర్థం ఇప్పుడు వీటన్నిటిని కూడా ఒక గిన్నెలోకి తీసేసుకుందాము గిన్నెలో తీసుకొని స్టవ్ ఆన్ చేసి ఒక ముక్కుడు పెట్టి దాని మీద ఈ జొన్నలనేవి వేసుకుందామండి చూసారా ఇప్పుడు మూత పెట్టుకుందాము మూత ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా చూసారా ఎలా పేలుతున్నాయో మీకు ఇప్పుడు స్టార్ట్ అయిపోయినియండి పేలాలనేది రెడీ అవటము కొన్ని వేపుకుందామండి ఇప్పుడు జొన్నలు కూడా మళ్ళీ పేలాలు చేసుకుందాం కొంచెం ఇప్పుడు చూడండి మళ్ళీ ముగ్గుడు పెట్టుకున్నాం కదా దీంట్లోకి కొన్ని జొన్నలు వేసుకున్నాను జొన్నలు వేసుకున్న తర్వాత మూత పెట్టుకోవాలండి మూత పెట్టి హైలో పెట్టుకోవాలి హైలోనే మనకి జొన్నలు అనేవి చాలా త్వరగా తయారైపోతాయి చూసారా 2 నిమిషాల్లో మీకు చక్కగా పేలిపోయినన్నమాట ఇవన్నీ కూడా పువ్వుల్లాగా విచ్చుకున్న జొన్నలు మనకి ఎంతో ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకున్నాం కదా వీటన్నిటిని కూడా ఒక ప్లేట్ లోకి తీసుకుందామండి చూడండి ఎంత చక్కగా పేలుతున్నాయో వీటన్నిటిని ఒక ప్లేట్ లోకి తీసేసుకుందాము మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి ఎంత బాగున్నాయి కదా తెల్లగా మల్లెపూల్లాగా చక్కగా విచ్చుకున్నాయి కదా వీటిని పిల్లలకు మీరు ఈ మామూలు టైం లో ఈవినింగ్ స్నాక్స్ కింద పెట్టినా కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా తింటారు ఇందులోకి మనకు కావాల్సిన పదార్థాలు నేను 1/2 కేజీ తీసుకున్నాను కదండి దానికి 1/2 కేజీ బెల్లం తీసుకున్నాను అలాగే యాలకల్ పొడి కూడా వీటన్నిటిని ఇప్పుడు మిక్సీ వేసుకుందామండి కొంచెం కొంచెంగా వేసుకుందాము కొంచెం బరకగా పట్టుకోవాలండి బరకగా పట్టుకున్నట్లయితే మీకు నైవేద్యం పెట్టుకున్న తర్వాత తీసుకునేటప్పుడు నాలికి చుట్టుకోకుండా ఉంటుందన్నమాట కొంచెం బరక ఈ విధంగా పట్టుకున్నాను మొత్తం 1/2 కేజీ బెల్లాల పిండి ఇదేనండి దీనిలోకి ఇప్పుడు మనం ముందుగా తరిగి పెట్టుకున్న బెల్లాన్ని వేసుకుందాము బెల్లం వేసుకున్న తర్వాత చక్కగా ఒక స్పూన్ తో మొత్తం అంతా కలిపి పెట్టుకుందామండి ముందుగానే యాలకుల పొడి రెడీ చేసుకున్నాం కదా ఇందులో వేసి కలిపేసుకుందాం మొత్తంగా ఇలా కలిపేసుకున్నాం కదండి ఇప్పుడు కొంచెం జీడిపప్పు కిస్మిస్ కూడా కొంచెం నెయ్యి వేసి వేయించుకుందాము ఇలా వేయించుకున్న వాటిల్ని ముందుగా తయారు చేసి పెట్టుకున్న పేలాల పిండిలో కలిపేసుకుందామండి అంతేనండి మనకి ఎంత టేస్టీగా ఉండి నైవేద్యానికి రెడీ అయిపోయింది పేలాల పిండి ఇది ఇప్పుడు మనకి ఋతువు మారుతుంది కాబట్టి వేసవి కాలం నుంచి వర్షాకాలంలోకి వెళ్తేటప్పుడు ఇది మనం సేవించడం వలన ఆరోగ్యానికి చాలా మంచిదండి కాబట్టి ఈ పేలాల పిండిని అనేది తొలి ఏకాదశి రోజున నైవేద్యంగా పెడతాము మీకు ఎలా అనిపిస్తుందో పేలాల పిండి కామెంట్ లో చెప్పడం అసలు మర్చిపోవద్దు మీకు గనుక వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ బై బై